భర్త చేసిన మోసాన్ని నిలదీయటానికి వచ్చిన మహిళపై దాడి జరిగిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. కొనారావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన అక్షయ్ సుల్తానాబాద్ మండల కేంద్రానికి చెందిన మానస 5 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మానస హైదరాబాద్ లో గర్భం దాల్చడంతో ఎలాగైనా వదిలించుకోవాలని చూస్తున్న అక్షయ్ ఆమెను పుట్టింటి వద్ద వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుందామని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక విషయం తెలుసుకున్న మానస సుద్దాల గ్రామానికి చేరుకుని అక్షయ్ ఇంటి ముందు బయటించి న్యాయం చేయాలని కోరింది. దీంతో అక్షయ్ తల్లిదండ్రులు ఆమెను చితకబాదారు. విషయం తెలుసుకున్న కొనారావుపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మానసను పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు. పెద్దపల్లి మండల్ పూసాల విలేజ్, మా ఆయనది కొనారావుపేట మండల్ రాజన్న సిరిసిల్ల సుద్దాల. మా ఇద్దరికి పరిచయం హైదరాబాద్లో పరిచయం అయింది. 7 ఇయర్స్ నుంచి లవ్, 2019 మార్చి 6 నుంచి మాది ఇద్దరిది లవ్. అన్ని విధాలుగా వాడుకున్నాడు, చేసిండు, ప్రతి ఒక్కటి డబ్బులు మొత్తం తిన్నాడు, నాయి డబ్బులు మొత్తం వాడుకున్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు, వాళ్ళ మమ్మీకి, వాళ్ళ డాడీకి, వాళ్ళ చెల్లెకి అన్నీ తెలుసు. వాళ్ళ ఇంటికి చాలాసార్లు తీసుకొచ్చిండు, వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి కూడా వెళ్ళిన. ఇంత మోసం చేసిండు, అయిపోయింది, పెళ్లి చేసుకున్నాము. పెళ్లి చేసుకున్నాక మధ్యలో కూడా పెళ్లి సంబంధాలు అయితే అన్నీ క్యాన్సిల్ చేసిండు, వేరే పెళ్ళిలో ఏం చేసుకునివ్వలేదు. అన్ని అందరికీ ఫోన్ చేసి అందరికీ చెప్పిండు, నా లవరు, నేను పెళ్లి చేసుకుంటా, నా పెళ్ళం అని చెప్పేసి అందరికి చెప్పినాక ఎవరు చేసుకోలేదు. మొన్న లాస్ట్ 24కి పెళ్లి, మే 24కి మ్యారేజ్ చేసుకున్నాము. చేసుకున్నాక 15 డేస్ ఇద్దరం కలిసి ఉన్నాము. కలిసి ఉన్నాక హైదరాబాద్కి ఎగ్జామ్ ఉందని తీసుకుని వచ్చిండు. నెక్స్ట్ డే వాళ్ళ డాడీ వచ్చి తీసుకొని వెళ్ళిపోయిండు. ఇప్పుడు 1 మంత్ నుంచి వాళ్ళ డాడీ దగ్గరే ఉంటుండు. ఇప్పుడు నన్ను వద్దని అంటున్నాడు, కులం తక్కువ అని చెప్పి, వాళ్ళు రెడ్డీస్ అని చెప్పి, మేము చాకలలం అని చెప్పేసి, వాళ్ళ చెల్లెకి పెళ్లి సంబంధాలు రావు, పెళ్లి చేసుకోరని చెప్పి. పెళ్లి చేసుకున్నాక నన్ను వాడుకొని, ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు టాబ్లెట్లు వేసుకో, టాబ్లెట్లు వేసుకో అంటే